బాక్సాఫీస్ రికార్డులను మడత పెట్టేసిన మహేష్ బాబు గారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టామినా ఏమిటో గుంటూరు కారంతో మరోసారి రుజువైంది. రమణగాడి మహేష్ మాస్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. రివ్యూలతో నిమిత్తం లేకుండా బాక్సాఫీస్ రికార్డులను మడత పెట్టేశారు మహేష్ బాబు గారు. సినిమా విడుదలై 17 రోజులు గడుస్తున్నప్పటికీ థియేటర్స్లో మహేష్ బాబు గారి జోరు మామూలుగా లేదు. గుంటూరు కారం మొత్తం షేరు 135 కోట్ల పైగా, ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మహేష్ బాబు గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా, తెలుగు భాషా ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైమ్ గ్రాసర్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ విజయాన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కనీ విని ఎరుగని రీతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రమణగాడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కనిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేయటంతో పాటు అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసింది. మహేష్ బాబు గారు పరిశ్రమలో 25 ఏళ్ల కెరీర్ను పూర్తి చేసుకున్న ఈ తరుణంలో గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని 25 సెంటర్లలో స్పెషల్ షోలతో సంబరాలు చేసుకున్నారు. హౌస్ఫుల్గా రానున్న ఈ షోలకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. గుంటూరు కారం మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొడుతూ సుదర్శన్ 35mmలో అత్యంత వేగవంతమైన 1 కోటి రూపాయల గ్రాసర్ సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ బాబు గారి సినిమా కేవలం ఈ ఒక్క థియేటర్లో 1 కోటి రూపాయలు సాధించడం ఇది 7వ సారి. గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు, స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్, హౌస్ఫుల్ షోస్తో ఒక ప్రపంచమే సృష్టించింది.